అండి మనకు ఉన్నదే 17 మంది కదా వస్తది ఆటోమేటిక్ వస్తదండి మీరు స్పీకర్ పోస్ట్ ని మంత్రి పదవి లెక్కబెడరు మీకు మీడియాకు బీమార్ ఉన్నది అవునండి మంత్రి కంటే పెద్దవి అవన్నీ కలిపి కదా లెక్క మాకు ఇప్పుడు మాకు ఎన్ని ఉంటాయండి 30 పైన ఉంటాయి పోస్టులు ఈ వీటిలో వచ్చేది కాక శాసనసభలో వచ్చేది కూడా ఉంటాయి మీరు ఇంకోటి గమనించారు బ్రదర్ బాధ్యతగా చెప్తున్నాను ఊరికే కాదు వస్తది ఆటోమేటిక్ వస్తదండి 26 జనవరి వస్తది ఇండిపెండెన్స్ డే వస్తది ఎవరో ఒక విఐపి కావాలి ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం అవునండి మంత్రి కంటే పెద్దవి మేము మా విప్లం కూడా పంపినాం మాకు ఎన్ని ఉంటాయి మినిస్టర్ ర్యాంక్ ఉంటది కాబట్టి అంటే ఏం చేస్తామంటే అయినంత వరకు జిల్లాకు ఒకటం రావద్దా సభలో వచ్చేది కూడా ఉంటాయి 31 జిల్లాలను ఇప్పుడు ఇంకొన్ని కొత్తవి ప్రకటించింది నేను బాధ్యతగా చెప్తున్నాను 33 అయితే మాక్సిమం ఎఫర్ట్ ఏం చేస్తామంటే ఇట్లా రావాలి క్యాస్ట్ కటింగ్ ఇవన్నీ చూసుకుంటూ కూడా జిల్లాకు ఒకటి వచ్చినా కనీసం అక్కడ అధికారిక కార్యక్రమాలు మంచి చెడ్డ లైజాన్లా ఉంటుందని ప్రయత్నం చేస్తాం అన్ని జిల్లాలో రాకపోవచ్చు ప్రాతినిధ్యం సందర్భాలను బట్టి ఒక జిల్లా నుంచి ముగ్గురు రావచ్చు అవసరాన్ని బట్టి కానీ నేనేమంటున్నా అంటే మంత్రివర్గానికి ఇవన్నీ ఉండేయండి బేసిగా మంత్రులుగా అద్భుతంగా పనిచేయగలిగే వ్యక్తులు ఇప్పుడు డెలివరీ చేయాలండి మిమ్మల్ని ఎందుకు గెలిచినామండి డెలివర్డ్ మేము డెలివరీ చేసినాం ప్రజలకు అందినాయి కాబట్టి మేము గెలిచినాం లేకపోతే గెలుస్తాం వాటి కథలు చెప్తే గెలుస్తాం అవసరాన్ని పెట్టి ఊరికే మాటలు చెప్తే గెలుస్తాం మేము రుణమాఫీ అన్నం చేసినామండి చంద్రబాబు నాయుడు చేయలే మంత్రులుగా అద్భుతంగా పనిచేయగలిగే వ్యక్తులు దోగా చేసిన మోసం చేసిన డాక్రా రుణాలు ఇయ్యలే మిమ్మల్ని ఎందుకు గెలిచినామండి 100% అన్ని రుణాలు మాఫీ చేస్తామండి చేయలే మేము డెలివరీ చేసినాం ప్రజలకు అందినాయి కాబట్టి చాలా పెద్ద దోకాబాజీ గెలుస్తాం వాటి కథలు చెప్తే గెలుస్తాం మేము చేసినాం అందుకే మేము గెలిచినాం ఊరికే మాటలు చెప్తే గెలుస్తాం అట్లా చాలా చోట్ల చెయ్యరు అమలు చేయరు మేనిఫెస్టోను మేము 100% ఇంప్లిమెంట్ చేసినాం మోసం చేసిన డాక్రా రుణాలు మీరు చూడాలి బ్రదర్ వాస్తవాలు చూడాలా ఎన్నికల ప్రచారంలో మీ టీవీలలో వచ్చింది పత్రికలలో వచ్చింది నేను బాజాప్తా చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు పెట్టి రూమ్ డబుల్ బెడ్రూమ్ కడతామని కట్టలేని చెప్పి కట్టలేదు కట్టము అని చెప్పిన నేను అంత ఎగిరితం లేదు మాకు మీలాగ దొంగ పని చేయము మేము కట్టేది 15,000 కోట్ల రూపాయలతో కడుతున్నాం మేము 5 ఏళ్ళలో కట్టింది మేము కడుతున్నాం మేము ఇచ్చే దానిలో లోన్ లేదు పార్టీ కడుతున్నాం లాటరీ తీస్తున్నాం స్వార్థపరులకు ఇస్తలేము కాబట్టి టైం తీసుకుంటాము అని ఓపెన్ గా మొన్న ఎన్నికల బహిరంగ సభలో చెప్పాను పీపుల్ యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఎన్ని వాళ్ళు ఏదైనా ఆరోపణలు అనుకో అవే నిలవాలి వాటి సొలుపురాను సింపుల్ కాదండి వాళ్ళు 2 లక్షలు ఇస్తామన్నారు రుణమాఫీ మేము 1 లక్ష ఇస్తాను మరి వాళ్ళకి వేలే ఓట్లు 2 సార్లు చెప్పారు కదా పోయినసారి చెప్పిన 14 మళ్ళీ ఇప్పుడు చెప్పాను కాబట్టి అయినా అది సొల్లు అని వాళ్ళకి ఇంకా అనిపిస్తలేదు పాపం వాళ్ళు చెప్పాలి అందుకే నేను నా దాని దుష్మలు అంటుంది అంతే కదా ఎన్నికల తెల్లారి ఇది మాట్లాడే ట్యాంపరింగ్ అంటే ఏమనుకుంటారు జనం బేకు బేకు అనుకో అనుకుంటారా లేదా వేసిందే జనమే ఓట్లు అయినా సొల్లు అని వాళ్ళకి ఇంకా అనిపిస్తలేదు వాళ్ళు చెప్పాలి అందుకే నేను నా దాని దుష్మలు అంటుంది అంతే కదా ఇవ్వడం మన కర్తవ్యం కొన్ని చేస్తారు కొన్ని చేయరు ఇప్పుడు నవోదయ విద్యాలయాలు అడిగినాము డెఫినెట్గా చేస్తామని ప్రామిస్ చేసినారు ఆ లెక్కలో మనకు 21 వస్తాయి సెక్రటేరియట్ స్థలం కూడా మన ప్రజలు ఆమోదించారు కదా మేము చెప్పింది వీళ్ళంతా ఏదో పెద్ద వృద్ధ సొలుపురాన్ని మాట్లాడరు ఇంకోటి ప్రజలకు నువ్వు చెట్టు కింద కూర్చున్నావా నువ్వు యాడ సెక్రటేరియట్ రాడు కేసీఆర్ ఏమన్నారు ప్రజలు ఇప్పుడు వచ్చే అవసరం లేదని చెప్పిరా అదో పాయింటా ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టారు ఇదా నాకు అర్థం కాదు ప్రగతి భవన్ మార్చేస్తావా మీ ముందుకు మీ జీవితాన్ని గట్టకపోతే తెలివిలేక ఎంత కన్వీనియంట్ ఉందండి మనం ఎంత మంచిగా పెట్టుకోగలుగుతాం ఆ సెక్రటరీ రౌండ్ హాల్లో ఉందా ఇట్లా నీ మోకాలు నాకు నా మోకాలు నీకు అదో పాయింటా కంఫర్టబుల్గా ఇక్కడ మూమెంట్ ముఖ్యమంత్రి ఇలాంటి ఏముంటుందండి మీలాంటి విలేకరులు వాళ్ళు వస్తుంటారు ఎమ్మెల్యేలు వస్తారు ఎంపీలు వస్తారు పాత దీన్నే ఉంది కదండి ముఖ్యమంత్రి కట్టింది అలా కారు పోతుంది ముఖ్యమంత్రి కారు ఒకటే పోతుంది ముఖ్యమంత్రి కాన్వాయ్ కూడా బజార్ మీదనే ఉంటుంది ఇప్పుడు ఉంది కదా దీన్నే ముందర నీ మోకాలు నాకు నా మోకాలు నీకు ముఖ్యమంత్రి ఇంటికాడ ఏం జరుగుతుందండి ముఖ్యమంత్రి కూడా పని పోతారు ఈ కాడికి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఇలాంటి ఏముంటుందండి ఇలాంటి విలేకరులు సెన్స్ ఉండాలి కదా లేవా ముఖ్యమంత్రుల ఇండ్లు దేశంలో మీకు తెలివి లేకపోయా తెలంగాణ ఎస్ తెలంగాణ 1,00,000 ఎకరాల భూమి మా నిజాంలు ఇచ్చిందండి అద్భుతమైన ప్యాలెస్లు నీడ ముఖ్యమంత్రి తెలంగాణ దర్పాన్ని తగినట్టు తెలంగాణ ఆర్థిక పటిష్టతకు తగినట్టు తప్పకుండా తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం ఎట్లుండాలి వచ్చిన ఇన్వెస్టర్ కావచ్చు ఇంకోటి కావచ్చు చూసి లేవా ముఖ్యమంత్రుల ఇండ్లు బాకీ చూడగానే ఇల్లు సంగతి తెలుస్తుంది అంటారు కదా రాక నేను మంచిగా ఉండదా ఫౌండేషన్ అయితే వాడిని ఇయ్యరు మాకు రాఫ్ట్ ఫౌండేషన్ గోఫ్ట్ ఫౌండేషన్ ఇంకోటి నేను చెప్తున్నాను ఇక చెప్పినాకు ఎంత కానీ ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి నేను పరిశాన అన్న మా ఫ్రెండ్స్తో అన్న ప్రామిస్ సింపుల్ రియాక్షన్. ఎంత దుర్మార్గుడా చంద్రబాబు నాయుడు పాప ప్రజలకు మోసం చేస్తున్నాను. ఎందుకంటే బాధ కలిగేది ఏంటంటే నిజమా మరి అవద్దాం అది కూడా బ్లఫ్ నాకు తెలియదు. నిన్న ఇచ్చిన యాడ్లు ఏముందండి 56 లక్షల ఎస్ఎఫ్టీ సెక్రటేరియట్ అడ్వర్టైజ్మెంట్ చూసి నేను పరిశానే అన్న మా ఫ్రెండ్స్ తో అన్న అచ్చా బాక సింపుల్ రియాక్షన్ 56 లక్షల ఎస్ఎఫ్టీ సెక్రటేరియట్ ప్రజలకు మోసం చేస్తున్నాను. 12,16,000 ఎస్ఎఫ్టీ అసెంబ్లీ అసెంబ్లీ కౌన్సిల్ జరుగుతుంది 50 రోజులు సంవత్సరానికి 12 లక్షల ఎస్ఎఫ్టీ సెక్రటేరియట్. ఇప్పుడు ఇక్కడ మన సెక్రటేరియట్ మొత్తం ఎంతో తెలుసా అండి 10 లక్షల ఎస్ఎఫ్టీ. 57 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి సెక్రటేరియట్ ఉన్నది 10 లక్షల ఎస్ఎఫ్టీ ఉంది. 12 లక్షల మనకు అప్పుడు తెలంగాణకు 4,20,000 ఇచ్చింది, వాళ్ళకి 5,80,000 ఇచ్చింది. అసెంబ్లీ కౌన్సిల్ జరుగుతుంది 50 రోజులు సంవత్సరం. ఇప్పుడున్న సెక్రటేరియట్ 12 లక్షల 56 అంటే నిన్న ఏం చేస్తారు? ఇది ఇక్కడ మన సెక్రటేరియట్ ఇది కూడా ఏదో గోల్మాల్ కంపెనీ అని చెప్పండి అనుమానం వస్తుంది కదా. 57 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ మేము వాస్తవానికి బైసన్ పోలో గ్రౌండ్ వస్తే మేము కడదాం అనుకున్నటువంటి అత్యంత అధునాతనమైనటువంటి మంచి ఎయిర్ బ్రిడ్జ్ ఉండేటువంటి ఏదైతే ఉందో ఇప్పుడున్న సెక్రటేరియట్ మా ఒరిజినల్ ఎస్టిమేట్ 250 కోట్లు అండి. ఇది కూడా ఏదో గోల్మాల్ కంపెనీ అని చెప్పండి. 250 కోట్లు మంచి ఎక్సలెంట్ ఫర్నిచర్ బ్రహ్మాండమైన ఇది పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఇంకో 250 కోట్లు అయితే మా ఎక్కువ. బైసన్ పోలో గ్రౌండ్ వస్తే 500 కోట్ల లోపలే అన్నీ అయిపోతాయి. అసెంబ్లీ, కళాభారతి ప్లస్ సెక్రటేరియట్ 3 అయిపోతాయి. ఇవాళ కేంద్రం మీద చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు ఎట్లుంటాయంటే కేంద్రం ఆల్రెడీ 1,500 కోట్లు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. నిన్న మాట్లాడండి మాకు కోర్టు కట్టుకోవడానికి కేంద్రం ఇయ్యలేదు పచ్చి అబద్ధం మాట్లాడండి. ఈజ్ ఎ లయర్. ఎస్ టెల్ నౌ ఆన్సర్. ఇయ్యలేదని కేంద్రం 1,500 కోట్లు మింగేసినావా? పచ్చి అబద్ధాలు ఎట్లుంటాయంటే ఇయ్యలేదని మాట్లాడతావు. ఎట్లా మాట్లాడతావు? 1,500 కోట్లు ఇచ్చింది. How dare you talk so many lies? Being a chief minister, High Court కట్టడానికి కూడా 500 కోట్లు ఇచ్చాను 2 ఏళ్ల కింద. ఏడవన్నావు అవి నాకేసినావు మింగేసినావా? ఇయ్యలేదని మాట్లాడతావు. ఆంధ్రప్రదేశ్ నా పొజిషన్లో సరిగ్గా మాట్లాడే మేము దౌలుకుంటాం ఇక్కడి నుంచి. చూడు నువ్వు there is a need for a surgery of the political system of yes there is a need for a surgery. Some fools may not agree. There is a need. बीमारी बहुत बढ़ गई, इंजेक्शन से कम नहीं होगा, इसके लिए सर्जरी ही चाहिए. हाँ बिल्कुल चाहिए, बेशक से बात कर रहा. అది మా పాత ఎజెండా, కొత్తదేం లేదు అది. నేను అనలే బ్రదర్, సారీ. పాత ఎజెండా అనేది రామ్ చెప్తామని నేను చెప్పలే. అది పాతదే ఎజెండా, కొత్తగా చెప్పలే. ప్లీజ్ అలో హిమ్ ప్లీజ్. నేను ఐ డోంట్ నో.